హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, టెన్త్ అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనుకునేటువంటి వారి కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈ క్లాస్లో మీకు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఏపీఎస్ ఆర్టీసీ నుండి 1200కు పైగా ఉద్యోగాలు అనేవి రిలీజ్ అవ్వడానికి ప్రకటన అయితే వెలువడడం జరిగింది. సో కేవలము 10th అర్హతతోనే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జీతం కనుక మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీయే 25,000కు పైగా పొందుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఆ వివరాలు ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. సో క్లాస్లోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ జాబ్ న్యూస్ల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీఎస్ ఆర్టీసీ నుండి 2020 గాను డ్రైవర్, కండక్టర్ మరియు మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అతి త్వరలో నోటిఫికేషను విడుదల చేయనుంది. పోస్టుల సంఖ్య డ్రైవర్ మరియు కండక్టర్ మరియు మెడికల్ ఆఫీసర్ విభాగంలో మొత్తం 1200కు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. అర్హతలు డ్రైవర్ పోస్టులకి కనుక చూసుకున్నట్లయితే ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి, అంటే 10th అర్హత కలిగి ఉండాలి మరియు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలి. కండక్టర్ పోస్టులకి కూడా ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి, అంటే 10th అర్హత కలిగి ఉండాలి. ఇక మెడికల్ ఆఫీసర్ పోస్టులకి కనుక చూసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి మరియు తప్పనిసరిగా ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లేదా ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 42 మధ్య వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఓబీసీ అభ్యర్థులకు 3 అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక జీతం చూసుకున్నట్లయితే 18,000 నుంచి 25,000 మీరు స్టార్టింగ్ శాలరీ పొందుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు విధానము అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకునే విధానం చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ మరియు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే రిటన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 150 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మరియు ఇతర జనరల్ ఓబీసీ అభ్యర్థులైతే 300 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ జనవరిలో 2020 మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఈ ఉద్యోగాల కోసము వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీకు ఈజీగా ఉద్యోగం పొందుకునే అవకాశం ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్ని అలాగే ఇంకా పూర్తి వివరాలని కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.